నమస్తే, నేను మురళి. వెల్కమ్ టు బ్యాక్డోర్ పాలిటిక్స్. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. అధికార వైసీపీలో కుమ్ములాటలు తీవ్రతరమయ్యాయి. పార్టీలో ఉన్న అంతర్గత శత్రువులను బయటకు పంపడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నగరంలో జరుగుతున్న పరిణామాలపై చర్చ మొదలైంది. అసలు ఎమ్మెల్యే రోజా వేస్తున్న రాజకీయ వ్యూహాలకు ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తుగడలేంటి? వాచ్ ది స్టోరీ. చిత్తూరు జిల్లా నగర వైసీపీలో గత 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యే రోజా, సీనియర్స్ మధ్య అంతర్గత యుద్ధం నడుస్తోంది. రోజా వారిని పూర్తిగా పక్కన పెట్టి తన కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉండడంతో సీనియర్లు తిరుగుబాటు బావుట మొదలుపెట్టారు. ముందుగా 5 మండలాల్లోని 5 అగ్రనాయకులు ఇప్పుడు జట్టు కట్టారు. తాము రోజాకు వ్యతిరేకమంటూ బహిరంగంగా ప్రకటన చేసి రంగంలోకి దిగారు. అయితే రోజా కూడా తానేమీ తక్కువ కాదంటూ ఆ 5 నేతలపై మండిపడింది. హైకమాండ్ దగ్గర ఉన్న పరపతిని ఉపయోగించి వారిపై వేటు వేయించడానికి తనదైన రీతిలో వ్యూహం పన్నుతోంది. కిందటేడాది డిసెంబర్లో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఇరు వర్గాల నాయకులు విడివిడిగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా నాన్ లోకల్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఫ్లెక్సీలు వేసిన పుత్తూరు అసమ్మతి నాయకుడు మొదలియార్ వర్గానికి చెందిన ఏలుమలైకు పరాభవం జరిగింది. ఆయన వేసిన ఫ్లెక్సీలను చించివేయడంతో ఆయన స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. చివరకు ఆయన్ను పోలీసులు బలవంతంగా తీసుకుపోయి స్టేషన్లో వేశారు. తాజాగా నగరిలో తనకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ నాయకుడు కేజే కుమార్ తనను కించపరిచే విధంగా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టించాడని చిత్తూరు ఎస్పీకి ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, అంతకుముందే నగరిలో మట్టి, ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని, దీన్ని అరికట్టాలని కేజే కుమార్ డీజీపీ సవాంగ్కు ఫిర్యాదు చేశారు. మా పేరే కాకుండా ప్రభుత్వ పేరు చెడిపేస్తున్నారు. ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా, లేదా మమ్మల్ని డిస్టర్బ్ చేసినా, లేదా మంత్రి గారికి చెడ్డ పేరు తీసుకొచ్చినా మేము ఒప్పుకోము. కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ చేసిన వాళ్ళందరి ఫొటోస్, వాళ్ళు సర్క్యులేట్ చేసిన మెసేజ్ని క్లిక్ చేసి ఇచ్చాము. ఇదే కాకుండా ఈ 10 డేస్లో వాళ్ళు ఫోన్ కాల్స్ ద్వారా ఎవరెవరిని కలిశారు, ఎవరెవరు ఇది ప్లాన్ చేసి చేశారో వాళ్ళందరినీ కూడా మీరు వెరిఫై చేసి ఈ క్రిమినల్ యాక్టివిటీకి ఇంతతో ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యేగా గ్రామాల్లో గ్రామ సమస్యల కోసం మేము వెళ్ళేటప్పుడు ఇలా ప్రజల్ని రెచ్చగొట్టి మా మీదకి పంపించటం అంటే అమాయకమైన ప్రజలు ఎవరేం చెప్తే అది నమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనుషులు చేసే ప్రచారాలని నమ్మి మంచి వాళ్ళని అనుమానించొద్దు అని చెప్పడానికి, ప్లస్ డీజీపీ గారిని కూడా మిస్గైడ్ చేస్తూ ఆయన ఫోటోల్ని కూడా వాడుకున్నారు కాబట్టి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రోజా నాన్ లోకల్ అంటూ ఆమె వ్యతిరేకులు కొత్త పాట మొదలుపెట్టారు. ఇదే వారికి ఆయుధంగా మారింది. వచ్చే ఎన్నికల్లో రోజాకు కాకుండా స్థానికులకు టికెట్ ఇవ్వాలంటున్నారు. ఓపెన్గానే ఈ డిమాండ్ చేస్తున్నారు రోజా వ్యతిరేకులు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ప్రస్తుతం అసమ్మతి గ్రూపులో ఉన్న నాయకులంతా బలమైన సామాజిక వర్గానికి చెందినవారే. అయితే తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంతో పాటు వారిని పార్టీ నుంచి బయటకు పంపడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు రోజా. ఇందులో భాగంగా వీరు తనతో పాటు పార్టీని, ప్రభుత్వానికి వ్యతిరేకించే రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. వీరిపై కేసులు నమోదు చేయాలంటే తానే పర్సనల్గా వెళ్లి ఆఫీసర్లను కోరుతున్నారు. మొత్తం మీద నగరి పొలిటికల్ సీన్ చూస్తే రోజా వర్సెస్ అసమ్మతి నాయకుల మధ్య గ్యాప్ బాగా పెరిగినట్లే కనిపిస్తోంది. జిల్లా, రాష్ట్ర నాయకులెవరు వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. అయితే రోజా వ్యతిరేక వర్గానికి మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులు ఉన్నాయనే ప్రచారం జోరుగా నడుస్తోంది. అయితే వీరి మధ్య తాజాగా నగరి కుప్పం గ్రామానికి చెందిన రైతులు బయటకు వచ్చి తమ సమీపంలోని నది ఇసుక దందా జరుగుతోందని ఆందోళన చేశారు. ఈ ఆందోళనతో అసమ్మతివాదుల ఆరోపణల్లో పసం ఉందని ప్రజలు భావిస్తున్నట్లు రాజకీయ